బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం. మొన్నటి వరకు పవన్ ఫ్యాన్స్కు మాత్రమే టార్గెట్ అయ్యాడు కత్తి మహేష్. కానీ ఇప్పుడు బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం అంటున్నాడు మహేష్. నటసింహాన్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కు చూపించాలని సూచిస్తున్నాడు. మనుషుల్ని కొట్టడం అనేది అనైతికం. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల్ని కొట్టడం అసలు సభ్యత కాదు. ప్రజాప్రతినిధిగా బాలయ్యకు ఎవరినీ కొట్టే హక్కు లేదు. అందుకే అతడికి కౌన్సిలింగ్ అవసరం. బాలయ్య ఒక భ్రమలో బతుకుతున్నాడు. తను ఓ రాజు అయినట్టు, రాజ్యాలు ఉన్నట్లు, తన వంశం మాత్రమే గొప్పదన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతడికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. బాలయ్యపై కత్తి మహేష్ వెర్షన్ ఇది. స్టార్స్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కత్తి మహేష్ సంక్రాంతి హీరోల్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అజ్ఞాతవాసి సినిమాపై ఇప్పటికే ఎన్నో విమర్శలు చేశాడు. ఇప్పుడు బాలయ్యతో పాటు అతడు నటించిన జయ సింహ సినిమాను టార్గెట్గా చేసుకున్నాడు.